నమస్తే, దిస్ ఇస్ ఆలేఖ్య, వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ, కొత్త వలస. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిఫెన్స్ చూస్ చేసుకున్న వాళ్ళ గురించి చెప్పాలి అంటే, ఐఐటి అండ్ నీట్స్ చూస్ చేసుకున్న స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే డిఫెన్స్ చూస్ చేసుకున్న వాళ్ళు ది బెస్ట్ చాయిస్. వై? బికాజ్ ఈ ఫీల్డ్లో ఉన్న ఆపర్చునిటీస్ వేరే ఫీల్డ్లో ఉండవు. ఎందుకు అంటే, ఈ డిఫెన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ జాబ్ సెటిల్మెంట్ అనేది ఎర్లీగా ఉంటుంది. ఇప్పుడు అదర్ ఫీల్డ్తో కంపేర్ చేసుకుంటే అవి 4-5 ఇయర్స్ పట్టచ్చు. ఫర్ డిఫెన్స్ మాత్రం ఎర్లీగా జాబ్స్ సెటిల్మెంట్ ఉంటాయి. గవర్నమెంట్లో వచ్చేసరికి గవర్నమెంట్ కూడా ఫస్ట్ ప్రియారిటీ నేషనల్ సెక్యూరిటీకే వస్తుంది. ఈ నేషనల్ సెక్యూరిటీలో ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్సెస్ అనేవి మేజర్ రోల్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మా కాలేజ్ గురించి చెప్పాలి అంటే, మా కాలేజీలో ఇంటర్మీడియట్తో పాటు ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్సెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇవ్వడంతో ఆల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్తో పాటు మంచి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎన్డీఏ ఎగ్జామ్లో మేము ఫస్ట్ ప్రయత్నంలోనే పిల్లలకి మంచి మార్కులతో మంచి రిజల్ట్ వచ్చేలాగా వాళ్ళకి మేము కోచింగ్ ఇవ్వటమే మా కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, you all are come to my college and take admissions. This is a good opportunity. Be fulfilled with your bright future. Thank you. ఉత్తరాంధ్ర యువతకు సువర్ణ అవకాశం. ఇంటర్ డిగ్రీతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? సువిశాల పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించి మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నారా? అయితే ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులతో పాటు రైల్వే, ఎస్ఎస్సి, ఆర్పిఎఫ్ మరియు స్టేట్ పోలీస్ వంటి సంస్థలలో ఉద్యోగాలు సాధించాలనే యువతకు మేమున్నామంటూ భరోసా కల్పించే విధంగా కొత్త వలస ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో సువిశాల ప్రాంగణంలో యువతకు ఉజ్వల భవిష్యత్తు కల్పించే లక్ష్యంతో అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యాధునిక హాస్టల్, క్రీడా వసతులతో కూడిన వాగ్దేవి డిఫెన్స్ అకాడమీలో అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులలో ఉద్యోగాలు సాధించి దేశ రక్షణలో భాగస్వామ్యం అవ్వాలనుకునే యువతకు మీ కలలను సాకారం చేసే దిశగా నడిపించడానికి వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ సిద్ధం.